जगित्याल नियोजकवर्ग परिस्थितुलनु तेलुसुकुनेटुवंटि क्रममुलो ऐनिवस वारु राउंड टेबल समावेशं एर्पाटु चेसिन संदर्भंगा याजमान्यानिकि कृतज्ञतलु तेलुपुचु मरि ई कार्यक्रमानि निर्वहिस्तुन्नटुवंटि मित्रुलकु अभिनंदनलु तेलियजेस्तुन्नानु। ఇంతకాలం తర్వాత ఒక విషయం స్పష్టమైంది, మరి యువకులే ఏదైనా సందర్భం వస్తే బల్లలు చరుస్తారు అనుకున్నాం, కానీ పెద్ద రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి కొద్ది వయసు దాటిన వాళ్ళు కూడా బల్లలు అంత గట్టిగా గుద్దుతారని ఈ రోజే తెలిసింది। ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి, రైతు లేనిదే రాజ్యం లేదన్నారు। మరి ఆ రైతు గురించి గతములో నేను ఎవరిని ప్రత్యేకంగా అనడం లేదు, ఈ విషయం గమనించాలి, మధ్యన అడ్డుదలగకుండా ఉండాలని నేను కోరుతున్నా। మరి రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు దేశానికి వెన్నెముక, మరి రైతే రాజు, కానీ గతములో రైతే రాజన్న ప్రభుత్వాలు పేదను చేసినాయి, రైతే వెన్నెముక అన్న వ్యక్తి పరిపాలకులు ఆ వెన్నెముకను వంచేసిన సందర్భాలు మనం చూసినాం। మరి ఆ వెన్నెముకను సరిచేయడానికి రైతు పేదవాడిగా ఉండకుండా ఉండడానికి ఈ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మరి మీ అందరికీ తెలుసు। ముఖ్యంగా రైతులకు కావాల్సింది నీళ్లు, విద్యుత్ శక్తి, పెట్టుబడి, ఈ మూడును బాగా దీర్ఘంగా చెప్పడం లేదు నేను, ఈ మూడును సమకూరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వము కాదనగలమా? ఈ సత్యాన్ని కాదని ఎవరన్నా అనగలరా? మరి కరెంట్ అనటానికి అన్నీ మనము అనుభవించినం, దయచేసి నేనెవ్వరు విమర్శించకుండా మాట్లాడుతున్నా ప్లీజ్। అయితే కొన్ని సత్యాలు అయితే అవసరమైన కరెంటు గతములో అవసరమైన కరెంటు రాలే, మోటార్లు గాలిపోయినాయి ఆ విషయం మీకు తెలుసు, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయినాయి ఆ పేలిపోయినాయి ఆ విషయం తెలుసు। అయితే 24 గంటల కరెంట్ ఇస్తూ రైతులను ఆదుకునే ప్రభుత్వము ఇంతవరకు దేశంలో ఉన్న ఏకైక ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు। ఇక బీడీ పరిశ్రమ నిజంగా చాలా చాలా మన ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో మరి జగిత్యాల నియోజకవర్గంలో కూడా బీడీ పరిశ్రమ బాగా ఉండేది, కానీ గతంలో మరి ఏదో కారణం చేత బీడీలు తాగే వాళ్ళు ఎక్కువ ఉందరు, కానీ పుర్రె గుర్తు తెచ్చినటువంటి ప్రభుత్వం ఒకటి ఉండే, ఆ పుర్రె గుర్తు దేవడం మూలాన బీడీలు తాగే వాళ్ళు తక్కువైపోయినరు, ఆరోగ్యం గురించి శ్రద్ధ పెరిగింది। అంతేకాకుండా అది ఇక్కడ ఉత్తర తెలంగాణ మన నియోజకవర్గానికి కూడా పనికొస్తుంది, మరి దానికి తగ్గట్టు వాళ్లకు బీడీ కార్మికులకు పింఛను ప్రవేశపెట్టి మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో కూడా మరి ఈ ప్రభుత్వము బేల్ చేసింది,
ఇక ధరణి అన్నారు. ధరణి మీకు తెలుసు, ధరణి తీసుకురావడానికి కారణమేందో. అటువంటి అంతకుముందు ఉన్నటువంటి పటువారి వ్యవస్థ ఇద్దరు రైతుల జుట్లు ముడేసేది, ఆ రైతుల జుట్లు విడదీసేది. మరి ఆ విధంగా సార్ కూర్చోండి, దయచేసి కూర్చోండి కూర్చోండి. మరి ఆ విధంగా పట్వారి వ్యవస్థను తీసేయడానికి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్.